ఎందుకంటే సార్ వెరీ గుడ్ మంచి వాళ్ళు ఏ రమ్మను రమ్మను కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది మన బలు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా సరే ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఉచిత కరెంట్ కానీ అన్ని కాంగ్రెస్ పెట్టిన పథకాలే అవునా కదా ఈ పథకాలు ఈ రోజు మనం బతికిస్తున్నాం ఈ రోజు మనం మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతుంది ఐదేళ్ళైంది ఊళ్ళో సిసి రోడ్లు ఊళ్ళ రోడ్లు చూస్తే తెలంగాణ 15,000 కోట్ల సర్ప్లస్ ఉంటే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోలేమా గ్రామాలను అభివృద్ధి చేసుకోలేమా మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు గెలిచిన మంత్రులు ఏం చేస్తారు ఐదేళ్ల నుంచి ఆంధ్రతో కలిసినప్పుడు ఏమో అన్యాయం అయిందన్నారు మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఐదేళ్ళు ఏం చేసిండ్రు ఒకటే అడుగునా రైతుల కోసం అని చెప్పేసి నువ్వు నిజంగా ఆలోచిస్తే నాలుగేళ్ల ఐదేళ్ల నుంచి ఎప్పుడో మా రైతు మంది పట్టుకు వచ్చేవాడిని లక్ష రూపాయల రుణం ఒకటే తప్ప కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ఒకటే సార్ రుణమాఫీ మళ్ళీ చెప్తున్నా రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ ఒకటే తప్ప చేస్తామని చెప్పేసి కాబట్టి మీరందరూ ఇందిరమ్మ ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇప్పేవే కాక ఒక ప్రతి పేద కుటుంబానికి కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం 5 లక్షల రూపాయలు ఇప్పిస్తారు ఆయన చెప్పినట్టు అల్లుడు వస్తే కొడుకు వస్తే బిడ్డ వస్తే అని చెప్పి అబద్ధమాడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తుందో అది చేసి చూపిస్తుంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మీ అందరికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి తప్పకుండా మరి మొట్టపల్లి గ్రామం మీ మొట్టమొదట ప్రచారం చేస్తున్నారు కాబట్టి హైయెస్ట్ మెజార్టీ నాకు ఇయ్యాలని చెప్పేసి కూడా మీ అందరూ ఈ ఎమ్మెల్యే ఎంతసేపు ఆయన గురించి ఆలోచించుకుంటారు వాళ్ళ పదవి ఎట్లుండాలి కేసీఆర్ దగ్గర మెప్పు ఎంత పొందాలి నాకు తెలియదు మా కాంగ్రెస్ పార్టీ అందరూ ముఖ్యమంత్రి కాదు మహిళలు కూడా మహిళా సంఘాలకు 100 రూపాయలకు బోనస్ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిలిండర్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ముఖ్యంగా మహిళల కోసం ఏ కార్యక్రమం అయినా సరే కాంగ్రెస్ పార్టీ ముందుంటది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి తప్పకుండా మునుగోడు నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చేస్తా ఒక ఐదేళ్ళ ఒకటే ఒక 60 ఏళ్ళు ఈ ప్రాంతం ఫ్లోరైడ్ వాటర్తోటి ఈ ప్రాంతం చాలా బాధపడ్డదు ఇక్కడ ప్రజలు ఎంతో మంది నేను ఒకటే చెప్తున్నా 5 సంవత్సరాలు 60 ఏళ్లకు ఈక్వల్ గా ఒకటే ఒక 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పేసి ప్రతి పేదవాడికి కూడా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ ఒక వ్యక్తిగా నేను మీ వెంట ఉంటానని చెప్పి మీ కుటుంబాన్ని ఆదుకుంటా మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవిస్తూ థ్యాంక్ యూ.